మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మపూర్ గ్రామంలోని పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై సిఐ వెంకటరాజగౌడ్ అవగాహన కల్పించారు. గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా దొంగతనాలు నివారించవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నూతనంగా రోడ్డు రవాణా చట్టాలు అమల్లోకి వచ్చాయని, ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, చిన్నపిల్లలకు ఎవరూ వాహనాలు ఇవ్వొద్దని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. చిన్న చిన్న విషయాలకు దాడులు చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఐ రంజిత్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. జన్మ, పని జన్మ, క్షీమ జన్మ, యోమ జన్మ, ఎన్ని కోట్లాంటి కోట్లాంటి జీవరాశిగా జన్మల తర్వాత ఒక మనిషి ఒకసారి దేవుడు పంపిస్తాడు, మీరు ఈ జన్మలో మనిషిగా ఉండండి అని. మనిషిగా ఉన్నాడు పంపించినప్పుడు ఏం చేయాలా? మనిషిగానే ఉండాలా, విచక్షణ కోల్పోవద్దు. చిన్న చిన్న పోయేటప్పుడు ఏం తీసుకురా, వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుపోము. ఇదంతా మిథ్య. ఈ మిథ్యలా దేవుడు అన్నట్టు ఆడాలి తప్ప, మనం కొంత సొంత ఆలోచనతో టెంప్ట్ అయిపోయి అది అట్లా ఇది ఇట్లా ఒక అడుగు అటు పోతే ఏం కాదు, కొంపలు అడుకపోయేది ఏమి ఉండదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది లేదు. నువ్వు పోయినాక ఏడుకో. ఇంతకుముందు చిన్న శిక్ష ఉండేది, ఇప్పుడు ఉరి శిక్ష ఉంది. అట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మోటార్ వెహికల్ యాక్ట్ దాంట్లో కూడా పనిష్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇచ్చినా, చిన్నపిల్లలకి వెహికల్ ఇచ్చినా తల్లిదండ్రులు జైలుకు పోవాల్సిన పరిస్థితి. జైలుకే డైరెక్ట్, ఫైన్లు గీన్లు కాదు. చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దు, ఇన్సూరెన్స్ లేకుండా బండ్లు నడపద్దు. ఇన్సూరెన్స్ అనగానే మీరు చాలా సింపుల్గా తీసుకుంటారు, టూ వీలర్కైనా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ అంటే బండి దొంగతనం అయితే ఇన్సూరెన్స్ కోసము, బండి ఏదైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కోసము అని ఆలోచిస్తుంటారు. కానీ మీ బండి వల్ల ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే, వాళ్ళకేమైనా జరిగితే, చనిపోవడము కాలిరవడమో జరిగితే, మీ బండికి ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళకి క్లెయిమ్ అవుతుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఒక మనిషి ప్రాణం పోతుంది, మీకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు చేసేది చిన్న 3,000, 4,000, 5,000 కట్టి ఇన్సూరెన్సులు కట్టుకునే చిన్న పని చేయకుండా ఉండడం వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇవ్వకండి, లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకండి, ఇన్సూరెన్స్లు లైసెన్స్లు అన్నీ తీసుకోండి, ప్రాపర్గా పెట్టుకోండి. చిన్న చిన్న విషయాల గొడవలు పడద్దు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి చాలా ప్రాంతాల్లో అడిక్ట్ అయిపోయి దాన్ని నాశనం చేసుకుంటారు. దయచేసి అది చేసుకోవద్దు. ఏదైతే యువత ఉన్నారో వాళ్ళు ఈ స్టేజ్లోనే ఏదైనా సాధించాలంటే కరెక్ట్ రూట్లో పోవాలంటే ఇప్పుడే వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి మంచి రూట్లో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు దారి తప్పితే మీ మిగతా జీవితం అంతా చాలా కష్టాలతో కూడుకుని ఉంటుంది. మీరు యంగ్ స్టేజ్లో, స్కూల్ కాలేజీలో కష్టపడితే జీవితం అంతా బాగుంటుంది. అట్లా దుఃఖపడదాం అనుకుంటే జీవితం మొత్తం నరకప్రాయమై. సీసీ కెమెరాలు ఉంటే ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అనేది ఇది వాస్తవం. ఒక్క సీసీ కెమెరా ఉంటే 100 మంది పోలీసులు ఉన్నట్టే, మీ దగ్గర 10 సీసీ కెమెరాలు ఉన్నాయంటే 1,000 మంది పోలీసులు మిమ్మల్ని కాపలు కాస్తున్నట్టే లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయంటే భయపడతారు, తేడా నేరం జరగడం అనేది తగ్గుతారు. సీసీ కెమెరాలు ఉన్నా కూడా వాడు నేరం చేసిండు అంటే దొరికిపోతాడు ఈజీగా. కాబట్టి సీసీ కెమెరాల కోసం ఎవరన్నా ఇస్తే అది చాలా పుణ్య కార్యక్రమం కింద చూడండి. ఎందుకంటే మనం ఆ సీసీ కెమెరాలు వేయడం వల్ల కొంతమందికి డబ్బులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ బంగారం రిటర్న్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, యాక్సిడెంట్ కేసుల్లో వాళ్ళకి దొంగలను పట్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సీసీ కెమెరాల విషయంలో వేరే ఎక్కువైతుంది. ఇంపార్టెంట్ ఇష్యూ అది ఒకటి, దాని గురించి మళ్ళా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎత్తు పంచాయతీలలో చిన్న చిన్న విషయాల కోసం పెద్ద గొడవలు పెట్టుకోవద్దు. అన్నదమ్ములు, చుట్టాలు, బంధువులు ఇవన్నీ భూమి కాడికి వచ్చే వరకు ఎవరు కనిపించలేదు. వాళ్ళందరూ ఎంపీఆరు అంత దేనికోసం మనం చేసేది? అసలు మనం చేసిన తర్వాత ఏదన్నా నేరం చేసిన తర్వాత జైలుకు పోతే అవన్నీ ఇప్పటిదాకా దేనికోసం చేసినామో అవన్నీ పడా పడిపోయి ఉంటాయి, కరెక్టే కదా? అంతే కదా? ఒక నేరం చేసే ముందు ఆలోచించాలి, విచక్షణ కోల్పోవద్దు. చిన్న చిన్న విషయాల కోసము పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటే బంధాలని, బంధుత్వాలని కోల్పోయి ఆస్తుల కోసము, డబ్బుల కోసము కొట్లాడే పరిస్థితికి రావద్దు.
విచక్షణతో ఆలోచించాలి. చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద గొడవలు పడి మొన్న మీ ఊర్లోనే జరిగింది ఇన్సిడెంట్, ఒక కుటుంబం ఒక ప్రాణం కోల్పోతే ఇంకో కుటుంబం జీవితాన్ని కోల్పోయింది, కోల్పోతుంది కూడా. వాళ్ళ ఇల్లుకు తాళం పడ్డది చూస్తారు కదా, ఇల్లుకు తాళం పడ్డది పడితేనే ఉంటుంది. అది నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. నేరం చేసి మళ్ళీ వచ్చి జనాల్లో మేము మంచి బాగాపుతా తిరుగుతామని ధైర్యంగా ఉంటే మాత్రం ఎవరు ఆ ధైర్యాన్ని ఎవరు అర్పించరు. ముఖ్యంగా మేము ఖచ్చితంగా ఎవరైతే నేరాలు చేస్తారో వాళ్ళ విషయంలో చాలా కఠినంగా ఉంటాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి రండి. ఆ సివిల్ ఇష్యూస్ ఉంటే ఏది సివిల్ ఇష్యూ, ఏది ప్రాపర్గా మేము డీల్ చేయగలుగుతాం, ఏది కోర్టు డీల్ చేస్తుంది, దాన్ని ఏ విధంగా పోవాలని మీకు సలహా ఇస్తాం. దాని ప్రకారము అయ్యేటట్టు చూద్దాం. కానీ చిన్న చిన్న విషయాల కోసం, తొగ పంచాయతీ కోసం, గెట్టు పంచాయతీ కోసం, ఒక గుంట కోసం, రెండు గుంటల కోసం, ఎకరా కోసం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. వేరే రకంగా ఆలోచించద్దు. దానివల్ల పెద్ద పెద్ద ఇబ్బందుల్లో గురి కావద్దు అని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా చట్టాలు కూడా కొత్త చట్టాలు వచ్చినాయి, ఇంతకు ముందున్న చట్టాలు లేవు, మొన్న ఫస్ట్ నుంచి చట్టాలు వచ్చినాయి. చిన్న కొట్లాట జరిగినా కూడా మళ్ళీ కలుద్దాం మనము. పరిస్థితులు బాగాలేవు, ఈ వర్షం ఒకటి వర్షం కాబట్టి మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.